भारत माता की, भारत माता की, नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व, इपड़के चाल मंदी पेदलु उपन्यास इयोच्चु नेना जोलिकि पोनु गनी रेंडु माटलु मात्रमे मीकु गुर्तुचेसुकोदल्चुकुन्ना मी पक्कके यादगिरी गुट्ट मूडु पोमुलु आरु कायलनि ना पेरु चिरस्थायिगा उंडालनि एवरु कट्टिंचुन्नो अंटे केसीआर कट्टिंचिंदनटुवंटि मुद्र ఉండాలని చెప్పి తపనపడి ఇవాళ ఆ గుడి కట్టిస్తే పుంకాలు పుంకాలుగా ప్రతి నిత్యం అక్కడ గుళ్ళకు ఎట్లా నీళ్ళు పోతున్నాయో అక్కడ ఆటోలు నడుపుకొని బతికే వల్ల జీవితాలు ఎట్లా బుక్కిపాలైపోయినాయో ఆ దేవాలయాన్ని ఆనుకొని అనేక రకాలుగా జీవనం కొనసాగించినటువంటి ఆ ప్రజల దుస్థితి ఏ విధంగా ఉందో ఆ గుడి చుట్టుపక్కల వ్యవసాయం చేసుకొని బతికినటువంటి రైతుల భూములు గుంజుకొని వాళ్ళకి ఇచ్చిన డబ్బెంత బాగుపడ్డ వాళ్ళెంత అవన్నీ కూడా మీ లెక్కల్లో ఉన్నాయి. కానీ కేసీఆర్ మన ఊళ్ళలోకి వచ్చి మన దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత గొప్పోడు కేసీఆర్, ఎంత బాగా చెప్తున్నాడు. ఈ కేసీఆర్ కనుక మనకు ముందే పుట్టి ఉంటే, మనకు ముందే నాయకుడై ఉంటే ఇవాళ బంగారు తెలంగాణ అయ్యేది. మనందరికీ ఏ కష్టం లేకుండా, ఏ కన్నీళ్లు లేకుండా గొప్పగా బతికే భాగ్యం కలుగుతుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది. ఇంతకుముందే మా శ్యామ్ సుందర్ గారు చెప్తా ఉన్నారు, వాసాల మర్రి గ్రామాన్ని మూడేళ్ల క్రితం అడాప్ట్ చేసుకున్నాడు. 3 సంవత్సరాల క్రితమే ఈ గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తానని చెప్పి తీసుకున్నాడు. కానీ కనీసం ఇల్లు కూడా కట్టించలే అని చెప్పి శ్యామ్ సుందర్ గారు చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. నేను ఒకటే అంటున్నామ్మా, నేను చెప్పడం కాదు, కేసీఆర్ ఆనాడు ఉద్యమ సందర్భంలో కావచ్చు, కేసీఆర్ అసెంబ్లీ వేదిక మీద కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంత గొప్పగా చెప్పిండు, అవన్నీ నేను గుర్తు చేయదలుచుకోలేదు. శాంపుల్గా హైదరాబాద్లో ఐడిహెచ్ కాలనీలో 100 ఇళ్ళు కట్టి తెలంగాణ వ్యాప్తంగా బస్సులు పెట్టి ఆడబిడ్డల్ని ఆ ఐడిహెచ్ కాలనీ చూపించి ఇగో ఆడబిడ్డలారా నీకు కూడా ఇదే టైపు ఇల్లు కట్టించబోతున్నా, నేనేమి ఊరికి వస్తా, మంచిగా ఆటపోతు కోస్తా, గుడాలు వేయిస్తా, దావత్ చేసుకుందాం, మీ ఇళ్లలో సాగలింపే బాధ్యత నాది అని చెప్పిన మాట వాస్తవం కావునా కదా, ఒకసారి చెప్పమని చెప్పుకోతాను. వచ్చిన ఆలయంలో పేదలకు ఇల్లు, వచ్చిన ఇల్లు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు సాంక్షన్ చేసింది 2,94,000 ఇల్లు. కట్టినవి మాత్రం 1,00,000 పైచిలకిల్లు, ఇచ్చినవి మాత్రం 30-35,000 ఇల్లు మాత్రమే ఇచ్చిండ్రు. ఇవాళ ఆ ఇల్లు కనుక పంచితే ఊళ్ళల్లో గొడవ అవుతుంది, మన ఎమ్మెల్యేలు రానియరు, మంత్రులు రానియరని చెప్పి ఇవాళ గొడవ అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ ఇల్లు కూడా ఎవరికి ఇస్తున్నారు, వాళ్లకు వంత పాడే వాళ్ళకు తప్ప, వాళ్ళతో పాటుగా తిరిగే వాళ్ళకు తప్ప, వాళ్ళ కార్యకర్తలు అనుకుంటే తప్ప, నిజమైన గుడిసెల్లో జీవించే వాళ్ళకు కానీ, ప్లాస్టిక్ సీట్ల కింద జీవనం కొనసాగించే వాళ్ళకు కానీ, ఇవాళ పొట్ట చేత పట్టుకొని అక్కడ ఇక్కడ యాదగిరి పుట్టకు వలస వచ్చిన వాళ్లకు ఎవరికైనా పేదవాళ్ళకి ఇల్లు వచ్చినాయంటే ఎవరికి రాలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఈయన యొక్క డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడలేదు. ఈయన ఈయనలాగా అరచేతిలో వైకుంఠం చూపించలేదు. కానీ దేశవ్యాప్తంగా 3.5 కోట్ల ఇల్లు కట్టించి సొంత ఇంటి కల నేడవచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారి నుంచి పని చేస్తున్నా. నీ పక్కగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఇల్లు కడితే ఇక్కడ మాత్రం ఇవాళ 1,00,000 పైచిలకు ఇల్లు మాత్రమే కట్టిండు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి కేసీఆర్, ఇవి కాళ్ళు తంగేలు దాటేవన్నట్టుగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టించలేదు. మీరు కనుక ఆశీర్వదిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత మాది అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళు మమ్మల్ని అంటూ ఉంటారు కత్తి కాదు నెత్తి కాదు, వాళ్ళకి ఏముందని చెప్పి మాట్లాడతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తున్నారు. మీకు తెలుసో తెలవదో ఆ కట్టిన ఇళ్ళకు కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. హడకో బ్యాంకు ద్వారా రుణం ఇస్తేనే కట్టిండు. కేంద్ర ప్రభుత్వం 1300 కోట్లు 1400 కోట్లు హర్బన్ హౌసింగ్ కింద రూరల్ హౌసింగ్ కింద ఇస్తే మాత్రమే ఖర్చు పెట్టిండు. 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టా అని చెప్తున్నాడు. 10 సంవత్సరాల కాలంలో డబ్బుల కొలలేదని చెప్పిండు కేసీఆర్, సంపద కొలలేదని చెప్పిండు కేసీఆర్. కానీ ఆయన బడ్జెట్లో ఖర్చు పెట్టింది 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదంటే పేదల పట్ల ఆయనకున్న భావన ఏందో మనకు అర్థం కావాలి. పేపర్లు చూస్తూ ఉంటాయి మళ్ళా సొంత ఇల్లు లేకపోతే అక్కడక్కడ కిరాయి ఉంటే ఆ కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోతే ఆ శవాన్ని ఇంటికి రానియని వాళ్ళు ఆ శవాన్ని వేసుకోవాల్సింది, రోడ్డు మీదనే ఆ శవాన్ని తీసుకుపోవాల్సింది. శ్మశాన వాటికలో తప్ప ఇవాళ సొంత ఇల్లు లేకపోతే ఇవాళ కన్నీరు మున్నీరై ఆ శవం అనాథ శవం లెక్క ఉంటుందన్నమాట. వాస్తవమా కాదా ప్రజలు తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. తప్పకుండా ఇలాంటి వేదన దూరం కావాలంటే దానికి ఈ ప్రభుత్వాన్ని ఓడగొడితే తప్ప అది సాధ్యం కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండో మాట పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఏమన్నారా బతుకున్నప్పుడే జీవగంజి పోయాలి, చనిపోయిన తర్వాత మనం ఎన్ని చెప్పినా మంచిది కాదని చెప్పిండు కేసీఆర్. పేదవాళ్ళ ఇళ్లలో 65 సంవత్సరాల తర్వాత ఎవరు బతుకుతలేరు. 50 ఏళ్ళకే ముసలి ముఖం పడతా ఉంది, 50 ఏళ్ళకే వాళ్ళు కాటికి దగ్గర అవుతూ ఉన్నారు. బతుకున్నప్పుడే మేము పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా ఎవరు కదా 57 ఏళ్ళు నిండిన వాళ్ళకు పెన్షన్లు ఇచ్చినా అని చెప్పి పడుతూ ఉన్నాను మిమ్మల్ని. ఆలేరు గడ్డ నుంచి హామీ ఇస్తా ఉన్నా కౌలు రైతులన్నీ ఆదుకునే జిమ్మదారు రేపు భారతీయ జనతా పార్టీ తీసుకుంటా అని చెప్పి మనం చేస్తున్నా. మీరు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఉన్న వాళ్లకు ఊడిగం చేయదు, లేని వాళ్ళ కోసం హాలం చేస్తుంది. ఇప్పుడే వచ్చిన మా గూడు నారాయణ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ 50 ఎకరాలున్న భూసారుకులు ఉంటారు, 30 ఎకరాలున్న భూసారుకులు ఉంటారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా 5 ఎకరాల వాళ్లకు 5 ఎకరాల లోపున్న వాళ్లకు రైతు బంధు ఇవ్వాలి, కానీ 50 ఎకరాలున్న నారాయణ రెడ్డి గారికి ఇవ్వాల్సిన దగ్గర ఉంటుందని చెప్పండి. ఆయన కూడా ఇస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నాలాంటి రాజకీయ నాయకులకు మీ పక్కకే వ్యవసాయం చేసే కేసీఆర్ కూడా 150 ఎకరాలకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల రూపాయలు తీసుకుంటుంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోండి. గుడిసెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఆకలైతే అన్నం పెట్టి తిక్కులేదు, కానీ వాళ్ళకి ఏదైనా కర్మ గాలి దవకాలం పోతే పుత్తల తాడు డాక్టర్ కాళ్ళ మీద పెట్టి నా భర్తను బతికించమని చెప్పి కోరుతుంది, ఇవాళ నా కొడుకును బతికించమని చెప్పి కోరుతుంది. ఎవరైనా అప్పీడానికని అడిగితే 5,000 రూపాయలు 10,000 రూపాయలు పేదవాడికి అప్పు పుట్టదు, కానీ కేసీఆర్ మాత్రం మనం కట్టిన పైసల పనులకెళ్ళి 17 లక్షల రూపాయలు తీసుకోవడం ఎంతవరకు న్యాయమో ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. నేను వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, కానీ ఇవాళ 100కు 100% దేశంలోనే అత్యధికంగా పైసలున్న వ్యక్తి ఎవరంటే, అత్యధికంగా సంపాదించిన రాజకీయ నాయకులు ఎవరంటే కేసీఆర్ అని చెప్తున్నారు. ఇవాళ బెంగాల్కు పైసలు ఇస్తాడట, హర్యానాకు పైసలు ఇస్తాడట, యూపీలో జరిగిన ఎన్నికలకు పైసలు ఇస్తాడట. ఇక్కడ మాత్రం ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు. మీరు ఇవన్నీ కూడా మనల్ని దోసుకున్న డబ్బులే కాబట్టి ఇస్తే తీసుకోండి. ఆయన ఏం బాగా చెప్పాడు, ఒట్టు పెట్టుకోమంటే కూడా పెట్టుకోమని చెప్పాడు. లోపల లోపల ఒక ఒట్టు పెట్టుకోవాలి, మీద ఒక ఒట్టు పెట్టుకోవాలని చెప్పిండు. మీద దేవుడి మీద ఒట్టు పెట్టుకోవాలి, పైన మాత్రం కేసీఆర్ మీద ఒట్టు పెట్టుకోవాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో మన బతుకులు మారాలంటే ఇవాళ ఇప్పుడే చెప్తాడు ప్రాజెక్టు కట్టవలసింది ఎక్కడా, కరూరు ప్రాంతాల్లో ప్రాజెక్టు కట్టాలి. కానీ గంధమల్ల అని చెప్పిండు, గంధమల్ల కట్టలేదు. బస్వాపురం అని చెప్పిండు, ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఇవాళ అనేక రకాల మాటలు చెప్పిండు. 2 పంటలు పండించుకునేదగిన నీళ్లు కాదు కేసీఆర్, ఒక పంట కూడా నీరు లేక బోర్లు వేసి బోర్ల పడిన ఆలేరు, బావులతో మీ బండ పడితే బతికే బండబారిపోయిన ఆలేరుకు నీళ్లు కావాలి తప్ప వేరే దానికి నీళ్లు కావాల్సి ఎక్కర్లేదని చెప్పి ఆనాడు చెప్పిండు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఆలేరు ఇలాంటి భోనగిరి ఆలేరు లాంటి ఎత్తైన ప్రాంతాలు ఏమవుతున్నాయో, కరువు నిలమైన ప్రాంతాలు ఏమైనా అలాంటి వాడికి తప్పకుండా నీళ్లు తెచ్చే జిమ్మదారు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే మనం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్కు ప్రతి నిత్యం కొన్ని వేల మంది ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి
హైదరాబాద్ పోతూ ఉంటారు. పొద్దున పోతారు, సతి కట్టుకొని రాత్రి మళ్ళీ వస్తారు పని చేసుకొని. వేల వేల మంది ఎవరైతే పోతున్నారో వాళ్ళ సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంఎంటిఎస్ రైల్వే లైన్ పూర్తి చేయబోతున్నది. అలాంటి వాళ్ళు పొద్దున్నే పోయి సాయంత్రం రావడానికి ఈజీగా ఉండే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడి మీరు చూసిండు, ఇవాళ 83,000 కోట్లు 85,000 కోట్ల రూపాయలు రైల్వేలో ఖర్చు పెట్టి తెలంగాణ ప్రాంత పిల్లలకి సౌకర్యం కల్పించాలని ప్రయత్నం చేస్తే సహకరించలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పిండు. కాళ్ళలో కట్టిపెడుతున్నది కేసీఆర్ తప్ప ఇవాళ పైసలు ఇచ్చి ఆదుకోవడానికి అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కాళ్ళల్లో కట్టబెట్టి ఇవాళ మమ్మల్ని ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏదో గొప్ప పని చేస్తున్నాడు చెప్పుకోవడం, కానీ మాటలు గొప్ప, కేసీఆర్వి చేతలు మాత్రం ఉండవనేది మనకు అర్థమైంది. కాబట్టి ఎన్ని ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని దావతులు ఇచ్చినా కూడా కర్రు కాల్చి వాద పెట్టవలసింది కేసీఆర్ మాత్రమే అని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ కాలాతీతమైంది కాబట్టి కొన్ని వందల మంది కార్యకర్తలు ఇవాళ జైనింగ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని గౌరవిస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది. రేపు రాబోయే కాలంలో అధికారాన్ని చేపట్టడంలో మీరంతా కూడా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ.